ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ నాయకుల మీద, అలాగే పేర్ని నాని మీద విరుచుకుపడ్డారు. పేర్ని నాని బందరు పిచ్చోడు అంటూ పేర్ని నాని గురించి మాట్లాడుతూనే వల్లభనేని వంశీ అలాగే కొడాలి నానిని పేర్ని నానియే దాచిపెట్టాడు అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో నిజంగా కొల్లు రవీంద్ర గారు చెప్తున్న విధంగా పేర్ని నాని గారే కొడాలి నానిని వల్లభనేని వంశీని దాచిపెట్టారా? ఒకవేళ దాచిపెడితే ఎక్కడ దాచిపెట్టుంటారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. కొల్లు రవీంద్ర గారు వైసీపీ నాయకుల మీద, అలాగే పేర్ని నాని మీద ముఖ్యంగా ఆయన ఈరోజు విరుచుకుపడ్డారు. పేర్ని నాని బందరు పిచ్చోడు అంటూనే పేర్ని నానియే కొడాలి నానిని అలాగే వల్లభనేని వంశీని దాచిపెట్టాడు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. సార్ ఏంటి వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి? బందరు పిచ్చోడైనా కాకపోయినా పేర్ని నాని ఇవాళ కొల్లు రవీంద్ర ఇంత ఫైర్ అవ్వటం అని, ఎందుకంటే పేర్ని నాని అసలు ఫీల్డ్లో లేడు. పేర్ని నాని ఇవాళ అసలు క్యాండిడేటే కాదు. ఇప్పుడు ఓడిపోయింది ఎవరు? నువ్వు కాదు కదా. కంటెస్ట్ చేసింది ఎవరు? నువ్వు కాదు కదా. నువ్వెందుకు స్క్రీన్ మీదకి వస్తున్నావు? ఎగ్జాక్ట్లీ. పోటీ చేసింది నీ కొడుకు. ఎక్కడున్నాడు కిట్టు? పేర్ని కిట్టు కృష్ణమూర్తి, జూనియర్ కృష్ణమూర్తి ఆచూకలేదు. ఎందుకని? 307 హత్యాయత్నంలో జనసేన నాయకుడు అక్కడెవరో ఒక మహేష్ ఎవరో ఉన్నట్టున్నాడు మచిలీపట్నం. వాళ్ళ ఇంటి మీద దాడి, కారు ధ్వంసం, అతను చంపాలని చూసిన దీంట్లో అరెస్ట్ చేస్తారని కొడుకు పారిపోయాడా? అభ్యర్థులంతా పరారు. ఇవాళ తన కొడుకు పరారయ్యాడనే కక్షతో ఇవాళ పేర్ని నాని స్క్రీన్ మీదకి వస్తున్నాడా? రోజు ప్రెస్ మీట్ పెడుతున్నాడా? ఇప్పుడు కొల్లు రవీంద్ర చేసిన ఎలిగేషన్స్ చాలా సీరియస్ ఎలిగేషన్స్. ఇప్పుడు మరి అది కనుక నిజమైనట్లయితే ఈ పార్టీకి డీజీపీ లేకపోతే సిఐడి చీఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్ రవిశంకర్ అయ్యన్నారు, మహేష్ చంద్ర లడ్డా వాళ్ళు మరి ఇతను పిలిపించుకోవాలి. ఎవరిని? పేర్ని నాని. ఇవాళ రేపో పిలుపు వస్తుందా? కొల్లు రవీంద్ర మరి వల్లభనేని వంశీ ఆచూకి అతనికి తెలుసు అంటున్నాడు. వల్లభనేని వంశీ కోసం 15 బృందాలు గాలిస్తున్నాయి. అవును. ఇవాళ 5-6 రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఈ బృందం వెళ్ళినప్పుడల్లా అతను జంప్ అయిపోతున్నాడు. అసలు అతను ఎక్కడున్నాడు? అసలు వల్లభనేని వంశీ ఇండియాలోనే ఉన్నాడా లేదా అసలు యుఎస్లో ఉన్నాడా అనేటువంటి అనుమానాలతో కొన్ని వార్తలు కూడా వస్తాయి. బెంగళూరు అన్నారు, బెంగళూరు పోయింది బృందం. గోవా అన్నారు, గోవా పోయింది బృందం. నేపాల్లో ఉన్నాడు అంటున్నారు. ఇప్పుడు డల్లాస్ అని చెప్పి నిన్న వచ్చింది వార్త, డల్లాస్లో ఉన్నాడని. దాచిపెట్టింది మరి పేర్ని నాని అని అంటోంది ఎవరు? ఒక మంత్రి, కొల్లు రవీంద్ర. ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి కొల్లు రవీంద్ర ఆ మాట చెప్పినప్పుడు పోలీస్ ఏం చేయాలా? పేర్ని నాని పట్టుకోవాలి. అవును. వల్లభనేని వంశీ ఆచూకీ చెప్పమని అడగాలి. కొడాలి నాని మనం చూసాం ఆ రోజు పోలింగ్ నాడే, అది కౌంటింగ్ నాడే, కౌంటింగ్ ఒక రౌండ్ అయిందో లేదో, రెండవ రౌండ్కే అతను వెళ్ళిపోయాడు. ఏంటి, బూత్లు వదిలేసేసి ఎవరితో మాట్లాడకుండా అతను వెళ్ళిపోవటం మనం చూసాం వీడియో. అది చాలా వైరల్ అయింది. కొడాలి నాని నీకు బూత్లో నుంచి బయటకు వచ్చేయటం కౌంటింగ్ సెంటర్లో. ఎక్కడున్నాడు ఇప్పుడు కొడాలి నాని? కొన్ని రోజులు గొడ్ల సాటిలో పడుకో ఉన్నారంటూ ఆ ఫోటోని ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పుడు అసలు కొంతమంది ఏమో గోవాలో ఉన్నారు, గోవాలో క్యాసినో ఆడుతున్నారు అనేటువంటి వార్తలు కొంతమంది రాశారు. రకరకాల ప్రచారం సోషల్ మీడియాలో, ఎవరో కొట్టారని, ఏదో దాడి జరిగిందని. అసలు ఇవాళ వాళ్ళ యొక్క భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకు వాళ్ళు అట్లా పారిపోతున్నారు? ఇక్కడంటే కనీసం పోలీస్ రక్షణలో ఉంటారు. అరెస్ట్ చేసినా జైల్లో వేసినా ఇక్కడేంటి, వాళ్ళకి ఒక రక్షణ ఉంటుంది. ఇట్లా ఈ తిరుగుడు వల్ల, ఈ రకంగా పరారైపోవటం వల్ల ఎక్కడన్నా ఏదన్నా జరిగినట్లయితే వీళ్ళ బాధితులు లేని ప్రాంతం లేదు. ఏ బాధితుడైనా మరి దాడి చేస్తే వీళ్ళ పైన ఎవరు? వీళ్ళకి భద్రత? వల్లభనేని వంశీ పరార్, లుకౌట్ నోటీస్ జారీ, కొడాలి నాని పరార్, వీళ్ళంతా మళ్ళీ భద్రత కోసం కోర్టులో పిలిచి వేస్తున్నారు, పిటిషన్ వేస్తున్నారు. మొన్న ఒకరోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నాకు భద్రత పెంచండి అని వేశాడు. ఏంటి, ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయనకి త్రెట్ ఉంటే భద్రత ఇస్తారు. కానీ ఏమంటున్నాడు, 4+4 కావాలంటున్నాడు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాకు భద్రత కావాలంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏకంగా హైకోర్టులోనే వేసేసాడు, పిటిషన్ దాఖలు చేశాడు. 139 మంది భద్రత ఉండేది ఇంతకుముందు నాకు. అసలు ఒకప్పుడు అయితే 936 మంది ఉండేవాళ్ళు. జూన్3న ఏ భద్రత ఉందో ఆ భద్రత నాకు ఇవ్వాలి అన్న మాజీ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి స్థాయి భద్రత మాజీ ముఖ్యమంత్రికి ఎలా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్ను అంత ముందించేందుకు ప్రయత్నం చేస్తుంది, అది చాలా సీరియస్ అలిగేషన్. ఏంటి, కూటమి ప్రభుత్వం వల్లే తనకి ప్రాణహాని ఉంది అన్నాడంటే అది ఎవరి మీద అతను బ్లేమ్ చేస్తున్నాడు? ప్రభుత్వం మీద ఆరోపణ చేయటం అనేది రాహుల్ గాంధీయే అలా మాట. మోడీ ప్రభుత్వం వల్ల నాకు ప్రాణహాని ఉందని రాహుల్ గాంధీ అన్నాడా? ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ ప్రతిపక్ష నాయకుడన్న అన్నాడా? తెలంగాణలో కేసీఆర్ అన్నాడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల నాకు ప్రాణహాని ఉందని? మనం చూసాము అనేక రాష్ట్రాలు, దేశంలో ఇన్ని రాష్ట్రాలు, 30 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 30 రాష్ట్రాల ప్రతిపక్ష నాయకులు ఉంటే ఏ ప్రతిపక్ష నాయకుడు ఇలాంటి పిటిషన్ ఇలా హైకోర్టులో ప్రతిపక్ష హోదా కోసం పిటిషన్ వేస్తాడు హైకోర్టులో, భద్రత కోసం పిటిషన్ వేస్తాడు హైకోర్టులో. ఇన్నాళ్ళు అసలు కోర్టు అంటే లెక్కలేదు, కోర్టు చెప్పిందేది చెయ్యలేదు. ఇప్పుడు ఆ జీవోలన్నీ కోర్టు రద్దు చేసింది, కోర్టు ఇచ్చిన తీర్పులు ఇంప్లిమెంట్ చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. జగన్మోహన్ రెడ్డి మీద కోర్టు ధిక్కరణ కేసులు ఎన్ని ఉన్నాయి? అతను మళ్ళా ఇప్పుడు కోర్టులే శరణ్యమా? ఇప్పుడు ఇవాళ పేరుని నాని మాట్లాడితే స్క్రీన్ మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడుతున్నాడు? నువ్వు రాజకీయాల్లో లేవు, నువ్వు కాదు కంటెస్ట్ చేసింది. నేను రాజకీయంగా నేను వైదొలుగుతున్నాను, రాజకీయ సన్యాసం నేను స్వీకరించాను, నా కొడుకే నా వారసుడు అని చెప్పి నిలబెట్టావు. కొడుకు జంపు ఓడిపోవటమే కాదు, అసలు పత్తా లేకుండా పరారయ్యాడు. అంటే అసలు వైసీపీ నాయకులు సార్ ఈ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఆచూకీ లేకుండా పత్తా లేకుండా పోయారు. కొంతమంది ఏమో ఇటలీలో తిరుగుతున్నారు, కొంతమంది ఏమో అమెరికాలో తిరుగుతున్నారు, కొంతమంది యూకేలో ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి, కొంతమంది గోవాలో తిరుగుతున్నట్లుగా. ఏంటి సార్ అసలు ఎందుకు వైసీపీ నాయకులు తలదాచుకుంటున్న పరిస్థితికి వచ్చింది అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్సిపి పి అంటే పరారా, ఇప్పుడు ఎలా చూడాలా? సి అంటే క్రిమినల్సా? పరారు ఎవరవుతారు? క్రిమినల్స్ పరారవుతారు. అవును, తప్పు చేసిన వాళ్ళు పరారవుతారు. పరారవుతున్నారు అంటే మీరు చేసిన తప్పులు మీకు తెలుసు, మీరు చేసిన నేరాలు మీకు తెలుసు, ఈ తప్పులు మేము చేసాం, ఈ నేరాలు మేము చేసాం కాబట్టి మాకు థ్రెట్ ఉంది, అందుకని భద్రత కల్పించండి, లేదు మేము ఇక్కడ ఉండం, మేము పరారైపోతాం. అసలు పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి పరారవుతుంటే, ఒకచోట నిలకడగా ఉండకపోతుంటే పట్టుమని 10 రోజులు తాడేపల్లిలో ఉన్నాడా? వైసీపీ వర్గాల్లో కూడా అదే చర్చ వినపడుతుంది, అసలు మన పార్టీ అధినేత ఒక చోట లేనప్పుడు మనం ఎందుకు ఉండాలి, మనం ఎందుకు బారిపోకూడదు అనేటువంటి ఆలోచనలో కూడా వాళ్ళు వచ్చినట్లుగా, వాళ్ళందుకే కొంతమంది ఏమో వెకేషన్కి వెళ్ళినట్లుగా, కొంతమంది ఏమో అరెస్ట్ భయంతో రాష్ట్రాలు తిరుగుతున్నట్లుగా, అసలు కొంతమంది అయితే దేశాన్ని వదిలిపోయే పారిపోయే ప్రయత్నం చేసినట్లుగా. మరో 30 ఏళ్ళు మేమే అన్నారుగా, ఇంకో 30 ఏళ్ళు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు, అసలు తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అన్నారు. ఇప్పుడు ఈ 50 రోజుల్లో సినిమా ఎలా మారిపోవటం ఏంటి? ఎక్కడున్నారు ఆర్కే రోజా? బొమ్మ తిరగబడిందా సార్? ఆర్కే రోజా బొమ్మ ఎక్కడుంది? ఇటలీలోనో ఎక్కడో తిరుగుతున్నట్టుగా ఉన్నారు. ఉషశ్రీ చరణ్ ఎక్కడున్నారు? ధర్మాన బ్రదర్స్ కనపడ్డారు? అసలు ఫలితాలు వచ్చిన తర్వాత ఒకసారి కనపడింది లేదు. బుడివాడ అమర్నాథ్ ఎక్కడున్నాడు? కనపడటం లేదు అని ఒక యాడ్ వేస్తారేమో రేపొద్దున వీళ్ళందరి ఫోటోలతో, జగన్మోహన్ రెడ్డి ఉన్న మంత్రుల ఫోటోలతో. పాపం పిచ్చోడో మంచోడో, బందరు పిచ్చోడనే కొల్లు రవీంద్ర అన్నప్పటికీ పేరుని నానియే నయం కదా. అవును, నేనున్నా అని ప్రెస్ మీట్ పెడుతున్నాడు. అంటే నాని రాజకీయ కుటుంబం, వాళ్ళ నాన్నే అప్పట్లో ఎమ్మెల్యే మంత్రిగా చేశాడు, పేరుని కృష్ణమూర్తి, ఆయన పేరు పెట్టాడు కిట్టుకి. ఈ సన్నాసుడేమో పరారు. అరే అది కాదు, ఇప్పుడు వాళ్ళ తాత ఎంత గొప్ప నాయకుడుగా మచిలీపట్నంలో, ఇవాళ ఆయన పేరు చెప్పుకునే కదా వీళ్ళు ఎదిగింది గెలిచింది. ఇప్పుడు కుక్కమూతి పిందెలైపోయాయి, చెట్టు ఉడికాక కుక్కమూతి పిందెలు పుట్టాయి అని కాంగ్రెస్ని విమర్శించేవాడు ఎన్టీఆర్.
కుక్కమూతి పిందెలు అంటే మనకు అర్థమయ్యేది కదా, ఎన్టీఆర్ అదేంటి కుక్కమూతి పింది, అది ఎలా ఉంటుంది అనుకుంటుంది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ పిందెలన్నీ చూస్తుంటే మనకి కుక్కమూతే గుర్తొస్తుంది. పేరుని కృష్ణమూర్తి మాజీ మంత్రి, ఆయన ఆయన కొడుకు పేరుని నాని, పేరుని వెంకటరామయ్య. 5 సార్లు పోటీ చేశాడు, 25 ఏళ్ళు రాజకీయం. పేరుని నాని 3 సార్లు గెలిచాడు, 2 సార్లు ఓడిపోయాడు, నిలబడ్డాడు. ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అతనే దిక్కయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఏటో మాట్లాడు, ప్రెస్ మీట్కి రాడు. 7 దొరికితే తప్ప హాజరు కాడు. ఇప్పుడు ఎక్కడో 7 పడింది, ఎక్కడ? సీతారాంపురం. ఇప్పుడు వెళ్తున్నట్టున్నాడు, ఇవాళ రేపు వెళ్తాడు అనుకుంటా. జగ్గిపేటలో ఒకటి, సీతారాంపురంలో వెళ్ళి పలకరింపులు, మళ్ళీ పరామర్శలు. ఈ శవాలేంటో, ఈ ప్రదక్షిణలు ఏంటో, ఈ షటిల్ సర్వీస్ ఏంటో, పులివెందుల బెంగళూరు, బెంగళూరు పులివెందుల, తాడేపల్లి గుడి, తాడేపల్లి ప్యాలెస్, తాడేపల్లి బెంగళూరు, ఈ తిరుగుడు తిరుగుడు, ఇది తల తిరుగుడుగా ఉందన్నమాట. ఓకే, ఇవాళ ఈ పార్టీ కావాల్సింది నాయకుడు. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి, ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు, అప్పటి ఎమ్మెల్యేలు వ్యవహరిస్తే మొత్తం ఈ 40% ఓట్ బ్యాంక్ ఉందన్నది కాస్త 38% షర్మలు గెలిపాదు. షర్మలకు ఉన్న 2% ఇక్కడ మిగులుద్ది అనమాట. ఓకే, రెడీగా కాచు కూర్చుంది షర్మిల. షర్మిల అడగదే, భద్రత కల్పించమని షర్మిల పిటిషన్ వేయొచ్చు కదా. ఆ రోజు షర్మిల భద్రత ఉపసంహరించినప్పుడు ఈ బుద్ధేమే, రాజశేఖర రెడ్డి కూతురు, రాజశేఖర రెడ్డి కూతురుగా షర్మిలకు ఉన్న భద్రతను ఎందుకు ఉపసంహరించావు? షర్మిలకి భద్రత ఉపసంహరించినప్పుడు మరి నీ బుద్ధి ఏమైంది? ఇవాళ జగన్ భద్రత ఏదో తగ్గిందని గగ్గోలు పెడుతున్నాడే, భద్రత మాకు కల్పించమని ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి పిటిషన్ వేస్తున్నాడు, పెద్దిరెడ్డి పిటిషన్లు వేస్తున్నారే, షర్మిల వేసిందా పిటిషన్? లేదు. హైకోర్టులో షర్మిల కూడా వేయచ్చు కదా తన భద్రత కోసం. దమ్మున్న నాయకులు అలా ఉంటారు. రాజశేఖర రెడ్డి బిడ్డగా షర్మిల మరి దమ్ముగా తిరుగుతోంది జనంలో, పులివెందులు వెళ్తోంది, కడప వెళ్తోంది, అక్కడే మీటింగులు పెట్టింది, అక్కడే సవాళ్ళు విసిరింది. ఆ ధైర్యం, ఆ తెగువ జగన్మోహన్ రెడ్డిలో ఏది? అదే కదా షర్మిల తిట్టిపోసేది, అసలు మావాడు అసలు వైఎస్ఆర్ వారసుడే కాదు, వైఎస్ఆర్ రక్తమే లేదు, వైఎస్ఆర్ డిఎన్ఏ కాదంటోంది. ఆ పార్టీ అసలు వైఎస్ఆర్ పార్టీయే కాదు. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనో ఏదో ఉందన్నమాట. 40% ఓట్ బ్యాంక్ అతి త్వరలో 2%కి పతనమవుతుంది. అక్కడ షర్మల దగ్గర ఉన్న 2% ఓటు 40%కి పెరుగు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.